గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం హైదరాబాద్ని పట్టి పీడిస్తోంది. పవిత్రమైన స్కూల్స్లో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి పాకడంతో తెలంగాణ పోలీసులు, కేసీఆర్ ఈ డ్రగ్స్ నిర్మూలనకి చేపట్టిన కొన్ని కఠిన చర్యలు టాలీవుడ్లో ఇప్పుడు కొందరికి మింగుడు పట్టడం లేదట. దొరికింది 12 మంది, దొరకని సినిమా దొంగలు ఇంకెంతమందో ఉన్నారంటూ కొన్నాళ్లుగా మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఘరానా ప్రొడ్యూసర్లు, హీరోల కుటుంబీకులు, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా సెకండ్ హిట్ లిస్ట్లో ఉన్నారంటూ అఫీషియల్ మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. ఇదే వైఖరి కొనసాగితే హైదరాబాద్ వదిలి ఇండస్ట్రీని విశాఖకు తోలుకెళ్లిపోతామని తెలంగాణ సర్కారుకు ఇంటర్నల్గా టాలీవుడ్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయన్నది ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. ఇది ఎంతో శుభసూచకంగా భావిస్తున్నారు తెలంగాణ చిత్ర కళాకారులు. దశాబ్దాల నుండి ఆంధ్ర గుప్పిట్లో ఉన్న సినిమా ఇండస్ట్రీ తెలంగాణకి శాపంగా మారింది అంటున్నారు. స్వరాష్ట్ర సాధన తర్వాత లాభం చేకూరని ఏకైక ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఆ రాష్ట్రం వచ్చి 3 సంవత్సరాలైంది, ఇక్కడ వాళ్లకు న్యాయం జరగట్లేదని, టాలీవుడ్ ఆంధ్రాకి వెళ్లిపోతేనే మనకు అవకాశాలు వస్తాయని, ఎలానో పడుతూ లేస్తూ ఒక 10 సంవత్సరాల్లో బాక్సాఫీస్ దగ్గర గట్టిగా నిలదొక్కోవచ్చని తెలంగాణ కళాకారుల ఆకాంక్ష. ఇక నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి బ్రాండ్ లేకుండా, పెట్టుబడులు లేక స్పెషల్ స్టేటస్కి కేంద్రం మొండిచేయి చూపడంతో వెనుకబడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ కానీ ఆంధ్రాకి షిఫ్ట్ అయితే రాష్ట్రానికి బ్రాండ్ నేమ్ పెరిగి కొంచెమైనా మేలు జరగచ్చు అని మరికొంతమంది ఆలోచన. ఇలా టాలీవుడ్ ప్రాంతాల వారీగా రెండుగా చీలిన సమయంలో టాలీవుడ్ హైదరాబాద్ని విడిచిపోయి ఎవరి బతుకులు వారు బతకడమే రెండు రాష్ట్రాలకి శ్రేయస్కరం అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.